ఇక డ్రగ్స్ కేసుల వ్యవహారంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట శుక్రవారమే విచారణకు హాజరయ్యారు. నిజానికి నెల 6న విచారణకు హాజరు కావాలని ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తేదీని మార్చాలంటూ ఈడీ అధికారులకు రకుల్ లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన అధికారులు తొలుత ఆమె అభ్యర్థనను తిరస్కరించిన శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. గతంలో సిట్ అధికారులు విచారించిన సినీ ప్రముఖుల జాబితాలో రకుల్ పేరు లేదు. కెల్విన్కు ఆమె నగదు పంపినట్టుగా ఈడీ ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. ఆ వివరాల ప్రకారమే నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. డ్రగ్స్ కేసుల వ్యవహారంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట శుక్రవారం విచారణకు హాజరు కానున్నారు. నిజానికి ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తేదీని మార్చాలంటూ ఈడీ అధికారులకు రకుల్ లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించిన అధికారులు తొలుత ఆమె అభ్యర్థనను తిరస్కరించిన శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. గతంలో సిట్ అధికారులు విచారించిన సినీ ప్రముఖుల జాబితాలో రకుల్ పేరు లేదు. కెల్విన్కు ఆమె నగదు పంపించినట్టుగా ఈడీ అధికారులు ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. ఆ వివరాల ప్రకారమే నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. ఎస్, రకుల్ ప్రీత్ సింగ్ కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈడీ విచారణ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ ను ఆయన బృందం విచారించనుంది. మరి కాసేపట్లో ఈ విచారణ కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా ఆరో తేదీన రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం అయితే ఉండింది. నోటీస్ కూడా ఆ రోజే హాజరు కావాలంటూ కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ కూడాను ఆరో తేదీన తాను రాలేను, తన వ్యక్తిగత కారణాల వల్ల తనకు మినహాయింపు ఇవ్వాలి, మరో డేట్ కేటాయించారంటూ కూడా ఇటు ఈడీ అధికారులకు రకుల్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేసినటువంటి సందర్భంలో ఆమె విజ్ఞాపనను ఈడీ అధికారులు తోసిపుచ్చారు, తిరస్కరించారు. దీంతో ఖచ్చితంగా సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందంటూ కూడా పేర్కొన్నారు. అయితే తనకు అంతలోపు అంటే 6వ తేదీలోపే విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం ఏదైనా ఉంటే కల్పించండి అంటూ కూడా ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులను కోరిన సందర్భంలో ఈడీ అధికారులు ఈ రోజు ఆమెను విచారణకు రావాలంటూ కూడా ఆదేశించారు. దీంతో కొద్దిసేపటి క్రితం ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆమెకు సంబంధించిన ఈడీ విచారణ కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్కడా కూడా రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు. ఇక ఇదే కాకుండా గతంలో సిట్ విచారణ చేస్తుంది టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొంతమంది సినీ ప్రముఖులను, అందులో కూడాను రకుల్ ప్రీత్ సింగ్ లేదు. తాజాగా ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ కోణం గురించి ఈడీ దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ అంశంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెర మీదకి రావడం అనేది సంచలనంగా మారింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి వివరాలను కెల్విన్ ఫోన్ లో గుర్తించినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే విచారణ పిలిచినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కెల్విన్ అప్రూవర్ గా మారి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖుల పేర్లు వెల్లడించినట్టుగా కూడా తెలుస్తుంది. అతని ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో కూడాను ఉన్నటువంటి కొంతమంది సినీ ప్రముఖులకు సంబంధించి కూడా వారిని ఈడీ అధికారులు విచారణ పిలుస్తూ ఉన్నారు. ఇంకా కెల్విన్ మొబైల్ లో అలాగే కెల్విన్ బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడా ఇటు రకుల్ ప్రీత్ సింగ్ ట్రాన్సాక్షన్ జరిపినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరపాల్సి వచ్చింది, కెల్విన్ తో రకుల్ ప్రీత్ సింగ్ గల సంబంధాలు ఏంటి, ఎన్నాళ్ళ నుంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు, అసలు డ్రగ్స్ పొరపాటున ఏదైనా కొనుగోలు చేస్తారా, డ్రగ్స్ కొనుగోలు చేసినటువంటి సందర్భంలోనే ట్రాన్సాక్షన్స్ జరిపారా అనే అన్ని అంశాల గురించి కూడా ఈ రోజు ఈడీ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే బ్యాంక్ వివరాలు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా తీసుకురావాలంటూ కూడా ఈడీ ముందస్తుగా చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. నోటీసు లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు, ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నటువంటి పూరి జగన్నాథ్ తో పాటు చార్మి కూడాను తమ బ్యాంక్ ఖాతా వివరాలను ఈడీ అధికారుల ముందు ఉంచారు. అలాగే ఈడీ కూడాను కెల్విన్ అలాగే ఇప్పుడు ఎవరైతే నోటీసు లో పేర్కొన్నారో వీరందరూ కూడా వాట్సాప్ చాటింగ్ అలాగే ఫోన్ కాల్ డేటాను కూడా ముందుంచి విచారిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి కూడా ఈరోజు విచారణ కెల్విన్ కి సంబంధించినటువంటి ఫోన్లు ఆమె డేటా ఆమెకు సంబంధించిన వివరాలు అలాగే బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాల ముందుంచి ఈరోజు విచారణ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆమె విచారణ కూడా సుదీర్ఘంగా జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ప్రారంభమవుతుంది. అయితే గతంలో సిట్ విచారణలో ఎక్కడ కూడా రానా కావచ్చు లేదంటే రకుల్ పేరు కావచ్చు ఈ రెండు లేవు, వారిద్దరిని విచారించిన పరిస్థితి కూడా లేదు. కానీ ఈడీ మాత్రం వారిని విచారణకు పిలవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏ కారణాల చేత అనుకోవచ్చు సత్య? అసలు మీరు అన్న నిజమే, గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెర మీదకి వచ్చినప్పుడు కూడా ఎక్కడ రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు, అలాగే తగ్గుబాటు రానా పేరు కూడా లేదు. తర్వాత
కెల్విన్ ని అరెస్ట్ చేసిన తర్వాత కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కెల్విన్ ఫోన్ డేటాను విశ్లేషించినటువంటి సిట్ అధికారులు అందులో ఉన్నటువంటి డేటా ఆధారంగా కొంతమంది సినీ ప్రముఖులను విచారించి వారిని కూడా విచారించినటువంటి సందర్భం ఉంది. అయితే తర్వాత వారందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చి వీళ్ళంతా డ్రగ్స్ బాధితులు అంటూ కూడా పేర్కొంటూ వారికి క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భంలో ఉంది. అలా క్లీన్ చిట్ పొందిన వాళ్ళలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ లేదు, రానా దగ్గుబాటు లేదు. అయితే ఇదంతా ఏకైతే 6 నెలల క్రితం కెల్విన్ ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ కోణంలోనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించినటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు వద్ద ఇటు కెల్విన్ అప్రూవర్ గా మారినట్టుగా తెలుస్తోంది. కెల్విన్ అప్రూవర్ గా మారి ఇచ్చినటువంటి వివరాల మేరకే మరోసారి ఈ 12 మందిని విచారణకు పిలుస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రకుల్ ప్రీత్ సింగ్ అలాగే దగ్గుబాటి రాణాను కూడా పిలుస్తూ ఉన్నారు. అయితే రాణాకు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి అంశాలు అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కెల్విన్ ఖాతాలో గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈడీ అధికారులు ఆ ట్రాన్సాక్షన్ గుర్తించారు కాబట్టి ఇక ఎందుకు కెల్విన్ అకౌంట్ లోకి రకుల్ ప్రీత్ సింగ్ ట్రాన్సాక్షన్ జరిపారు అనే అంశాల గురించి నిప్పు తెలిసేందుకే ఆమెను విచారణకు పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ డ్రగ్స్ తో ఆమెకు డ్రగ్స్ కేసు సంబంధం లేకపోయినప్పటికీ కెల్విన్ అకౌంట్ లో ఆమె ట్రాన్సాక్షన్ చేసి ఉంటుంది కాబట్టి అసలు ఆ ట్రాన్సాక్షన్ కెల్విన్ కు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు కెల్విన్ కు ఈమెకు మధ్య గల సంబంధాలు ఏంటి, ఎంతకాలంగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగాయి, అసలు ఆ డ్రగ్ సెట్లర్ గా ఉన్నటువంటి కెల్విన్ తో అలాగే ఒక నటిగా ఉన్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ కు ఏంటి సంబంధం, అసలు ఆయనకు డబ్బులు పంపించాల్సిన అవసరం ఇటు రకుల్ ప్రీత్ సింగ్ ఏముంది అన్న కోణంలో కూడా ఈరోజు ఈడీ అధికారులు విచారణ చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఆమెను విచారణకు పిలిచారు. ప్రధానంగా కెల్విన్ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ గమనించారు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ గురించిన ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఈ రోజు ఉండబోతున్నాయి. సుమారుగా 20 నుంచి 30 ప్రశ్నలు ఇప్పటికీ ఈడీ అధికారులు సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది శివ. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ.